सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ఈరోజు శ్రీ పంచమి, అమ్మవారు ఏ సరస్వతీదేవి ఉందో ఆ సరస్వతీదేవిని ఆరాధించవలసినటువంటి అమోఘమైన పర్వదినం. ఏ సరస్వతీదేవికి సంబంధించిన అమోఘమైన ఉత్సవం ఈరోజు జరగబోతోందో, ఈ జరగబోయేటటువంటి ఉత్సవం దేనికి సూచిక అంటే, వసంతకాలం వచ్చిన తర్వాత అక్కడ అమ్మవారిని పూజించడానికి ఇది ప్రారంభం అన్నమాట. అంచేతనే ఒకసారి జాగ్రత్తగా చూస్తే వసంత నవ రాత్ర ఉత్సవ ఆరంభకాలహాని కనిపిస్తుంది పంచాంగంలో. అంటే వసంతకాలాన్ని ప్రారంభించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరిగేటటువంటిది. జరిపించుకునేది అయిన రోజు ఏదంటే ఇదిగో మనం అనుకునే శ్రీ పంచమి. ఏమిటి శ్రీ పంచమిని పేరు పెట్టారేమిటి? పంచమీ పంచభూతేసి పంచ సంక్షోపచారిణి. అమ్మవారి నామాల్లో ఇదిగో ఈ శ్లోకంలో ఉండేటటువంటి ఈ నామాలు కూడా ఒకటి కనిపిస్తాయి. పంచమి అంటే అమ్మవారికి ఐదంకె చాలా ఇష్టము అని అర్థం. ఎందుకని ఏ ఐదు అమ్మవారికి ఇష్టం బాగా? మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, ఈ ఐదుటిని పంచ పల్లవాలు అంటారు. ఎక్కడ అమ్మవారికి సంబంధించిన అభిషేకం, హోమం, యాగం, యజ్ఞం, శవనం, ఇష్టి ఏవి చేయదలిచినా, ఏవి చేయవలసి వచ్చినా ఈ ఐదు చెట్లకి సంబంధించిన చిగురుటాకుల్ని కలశంలో ఉంచి దాంట్లో నీళ్లు పోసి ఈ కలశంలో ఈ ఐదు చిగురుటాకుల్ని వేసి దాని మీద కొబ్బరికాయని పెట్టి పైన వస్త్రాన్ని ఉంచి చేయవలసిన అలంకారం అంతా చేస్తే కలశము ఉంటారు. కాబట్టి ఐదు పల్లవాలు ఏవైతే ఉన్నాయో చిగురుటాకులు, ఇవి పంచ పల్లవాలు అని పిలువబడతాయి. శరీరంలో ఉండేటటువంటి ముఖ్యమైన ప్రధానమైనటువంటి వాయువులు పంచవాయువులు. నాకు పంచప్రాణాలండి అంటాం. ఆ పంచవాయువులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి ఐదే ఉంటాయి. అలాగే నిత్యం చేసేటటువంటి దేవత అర్చన ఏదైతే ఉందో దాంట్లో కూడా ఐదుగురే దేవతలు ఉంటారు. ఆ ఐదుగురు దేవతల కారణంగానే దాన్ని పంచ ఆయతనము అంటారు. పంచ అంటే ఐదిట్లకి ఆయతన స్థానము అని అర్థం. ఈ నాలుగు దిక్కులో నలుగురు ఉన్నప్పుడు మధ్యలో శివలింగాన్ని పెడితే అది శివ పంచ ఆయతనం అవుతుంది. శక్తివంతమైనటువంటిది పంచాయతన పూజ. అంచేత ఎవరైనా సరే ఐదు అనే అంకెతో ముడిపడ్డటువంటి దాన్ని తప్పక స్వీకరించి కానీ పూజ చేసినట్లయితే ఫలితం లభిస్తుందని చెప్పేందుకు స్పష్టమైనటువంటి ఆధారాన్ని ఇస్తూ కనిపించే మొదటి రోజు మనం అనుకునేటటువంటి ఈ పంచ ఆయతన పూజకి సంబంధించిన పంచమీ ఉత్సవం శ్రీ పంచమి. సరస్వతీదేవిని పూజిస్తే ఏమొస్తుంది మనకి? డబ్బేగా వచ్చేది, చదివేగా వచ్చేది. సరస్వతీదేవిని పూజిస్తే డబ్బు రాదు అనగానే ఇంకెవ్వరూ చూడరు, అది కాదు. సరస్వతీదేవిని పూజిస్తే ఆవిడ డబ్బు ఇచ్చేది, ఆవిడ చదివిచ్చేది. చదువుని బుద్ధిలోకి ఎక్కించగలిగిన శక్తినిస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. బుద్ధిలోకి చదువుని ఎక్కించుకోగలిగిన శక్తిని ఇస్తుంది, ఆసక్తిని కూడా ఇస్తుంది. అంచేత సరస్వతీ పూజను ప్రారంభించాలి. శ్రీ పంచమి అంటారు అందుకనే. అమోఘమైనటువంటి విద్యని ఒక సంపదగా బుద్ధిలోనికి ఎక్కించే తల్లి అని అర్థం. సరస్వతి నమః తుభ్యం, నీకు నమస్కారం. వరదే, నేనుగో ఈ కోర్స్ చదువుకోదలుచుకున్నాను. ఆ చదవాలనేటటువంటి ఆలోచనని వరరూపంగా ఇచ్చేది ఎవరంటే సరస్వతి. వరదే అంటే ఎవరు ఏ చదువుని స్వీకరించాలి అని అనుకుంటే ఆ చదువుని స్వీకరించాలనే శక్తిని, ఆసక్తిని కూడా ఇచ్చేది ఎవరంటే అమ్మవారు. ఆ అమ్మవారు ఎవరంటే సరస్వతీదేవి మాత్రమే. ఇలా మొత్తం ఉండేటటువంటి ఎవరినైనా సరే దాని ఎందు బుద్ధి కలిగేలా, దాని ఎందు నమ్మకం కలిగేలా, దాని మీద కృషి చేసేలా ఆలోచన చేయించేటటువంటి తల్లి ఎవరంటే సరస్వతీదేవి.
పైగా సరస్వతి అనే మాటకు చిత్రమైన అర్థం ఉంది. సరహ వతి సరస్వతి. సరహ అంటే ప్రకాశం, ప్రవాహం. ఆ ప్రవాహం బాగా కలిగినటువంటిది ఎవరో ఆవిడ సరస్వతి. అలా ప్రవాహం మన ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఓ చిన్న చెంబు కానీ పట్టుకెడితే అన్నీ నీళ్ళు వస్తాయి, ఓ బిందె పట్టుకెళ్తే అన్నీ నీళ్ళు వస్తాయి, పెద్ద గుండెగా తీసుకెళ్తే అన్ని నీళ్ళు వస్తాయి. అంచేత సరస్వతీదేవి ఏం చెప్తుంది మనకి, నేను ఇలా జ్ఞానం అనే దాన్ని ప్రవాహ రూపంగా వెళ్ళిపోతుంటాను రా, వెళ్ళిపోతూ ఉంటానే, నువ్వు నీ బుద్ధికి సరిపడ శక్తితో చిన్న చెంబుతోనే ఈ జ్ఞాన ప్రవాహాన్ని తీసుకుంటావో, ఈ జ్ఞానం అనే ప్రవాహాన్ని పెద్ద బిందెతో నింపుకుంటావో ఈ శిరస్సులో, పెద్ద గంగాల నిండా నింపుకుని ఈ సరస్సులో ఈ ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో శిరస్సులో పెట్టుకుంటావో అది నీకు నువ్వు ఆలోచించుకో. నేను మాత్రం అలా ప్రవాహ రూపంగానే వెళ్ళిపోతుంటాను అని సంకేత రూపంగా చెప్తూ సరస్వతి సరస్వతి అని అందావిడ. ఆలోచించుకోగలగాలి కాబట్టి జ్ఞానం ప్రవాహ రూపంగా వెళ్ళిపోతుంది. నాకేం చదువు రాలేదండి అంటే నువ్వు ఏమాత్రపు పాత్రని కూడా తీసుకువెళ్ళకుండా ఆ జ్ఞాన ప్రవాహం ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళావు అన్నమాట. జ్ఞాన ప్రవాహాన్ని మనం పొందాలంటే సరైనటువంటి పాత్రని పట్టుకెళ్ళాలి. మరి సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళేప్పుడు ఎవడు చెంబు కానీ బిందె కానీ గుండె కానీ పట్టుకుపోవటం లేదు కదా అనే ప్రశ్న వస్తుంది. భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే మనలోనే ఆ చెంబు ఆ బిందు ఆ గుండెగో మనలోనే శరీరంలో ఇమిడిచాడు. ఇది ఆ కుండ ఏదో అంటే వేరే కాదు, ఇది ఈ కుండల్లో ఇంతే ఖాళీ. మనం చూసేటటువంటి అనవసరమైన చెత్త చెత్త కార్యక్రమాలు ఎన్ని మనం చూస్తున్నామో ఆ వాటన్నిటితోటి ఈ బుర్రంతా నింపేసుకుంటే ఇంత కూడా ఖాళీ లేకపోతే సరస్వతీదేవి ప్రవాహ రూపంగా పెడుతున్నా నువ్వు ఏమీ తెచ్చుకోలేవు. అంచేత సరస్వతీదేవి ఆరాధన చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వచ్చిన మరుక్షణం నుండి బుద్ధిని ఖాళీ చేయాలి. ఖాళీ చేయాలంటే అనవసరంగా ఏదుందో అనవసరాన్ని అంతటినీ తొలగించుకుని అవసరమైనటువంటి దాన్ని బుద్ధిలో ప్రవేశపెట్టుకునేందుకు కృషి చేస్తే తప్పక అమోఘంగా ఈ శిరసంతా కూడా జ్ఞానమనే ప్రవాహంతో నిండిపోతుంది. అప్పుడు ఆవిడ కాదు సరస్వతి, ఆ సరస్వతి అనుగ్రహాన్ని పొందిన ఈ వ్యక్తి సరస్వతుడు. ఏ కాళిదాస మహాకవి అలా బుద్ధిలో అంతటినీ కూడా తొలగించేసుకుని పూర్తి ఖాళీ చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి సేవని చేశాడో, చేస్తేనే అంతటి అమోఘమైనటువంటి శక్తి సరస్వతి శక్తి తనలో ప్రవేశించిందో, ఆ కారణంగానే ఆయన్ని పుంభావ సరస్వతి అని అన్నారు. అంచేత శ్రీపంచమి రోజున సరస్వతీదేవికి సంబంధించిన అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఏదైనా సరే ఒకటి చేస్తూ అందరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే కాబట్టి లలితా సహస్రనామాల్ని కానీ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ముమ్మారు రోజుకు ఒక్కొక్క మారు కానీ చదివినట్లయితే శ్రీపంచమి కాబట్టి సరస్వతికి తెలుపు రంగు ఇష్టం కాబట్టి తెల్లనైనటువంటి పుష్పాలతో కానీ పూజ చేసినట్లయితే నిజమైనటువంటి శ్రీపంచమి ఉత్సవం అదవుతుంది తప్ప అమ్మవారికి ఎన్నో నైవేద్యాలు అక్కడ పెట్టేయడం భక్తి శ్రద్ధలు మాత్రం అమ్మవారి మీద లేకపోవడం చేస్తే అది నిజమైనటువంటి శ్రీపంచమి కాదు, కాబోదు, కానేరదు. అంచేత ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా తెల్లవారుజామునే లేచి సంపూర్ణంగా స్నానాన్ని అంతటినీ చేసి ఆ చేసినటువంటి కాలంలో సూర్యుడు అలా ఆకాశం మీదకి ఇంకా రాకుండా ఉన్నటువంటి కాలంలో అక్కడికి వెళ్ళి సూర్యారాధనని ఆ రాకపోయినట్టయితే సరస్వతి ఆరాధనని కానీ చేసినట్లయితే తప్పక ఇంటిల్లపాదికి కూడా అమోఘమైన బుద్ధిబలం మంత్రబలం కూడా లభించి తీరుతుంది. ఆ విధంగా ఈ వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శ్రీపంచమనే పేరు కలిగిన పర్వదినాన్ని చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.